హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అయితే విరూపాక్ష సినిమా వచ్చింది సో థియేటర్లో జస్ట్ లేట్గా వేయడం ఆలస్యం అయిందని చెప్పేసి పెద్ద గొడవ జరిగిందంట ఇక్కడ మన మూసాపేట లక్ష్మీకళ థియేటర్లో ఏంటి సార్ అసలు ఏంది గొడవ పొద్దున 6 గంటల షోకి అని చెప్పేసి వచ్చారనమాట ఆరు గంటలకు పడాల్సిన షో బెనిఫిట్ షో 1.5 అవర్ లేట్ అయింది అంటే ఒక 7:30 ఏదో టైంకి వచ్చింది మేము 6 గంటల షోకి వచ్చాము మీరు షో వేయలేదని గంటన్నర లేట్ అయినందుకు వీళ్ళు ఏం చేశారు గొడవలు చేశారు లోపల ఫర్నిచర్ ధ్వంసం చేశారు కుర్చీలు లేపి అటేసి ఇటేసి దాన్ని తన్ని తెర మీదకి ఏదో ఇసిరి బాగా లొల్లి చేసి ఒక రకంగా చాలా పెద్ద ఇష్యూ జరిగింది బాబు వీళ్ళు ఒక రకంగా ఉంటారు నా నిజంగా సీరియస్లీ ఎప్పుడైనా సరే మెగా ఫ్యాన్స్ ఫస్ట్ డే థియేటర్లకు వెళ్ళేటప్పుడు ఒక రకంగా మరీ ఒక రకంగా ఇట్లా బిహేవ్ చేయకూడదు నీకేం వచ్చింది నువ్వు కొనే 200 రూపాయల టికెట్కి 300 రూపాయల టికెట్కి కుర్చీ కిర్చీ అని పాడు చేస్తావా నీ వల్ల ఎంత నష్టం అంటే వాళ్ళు మళ్ళీ అవన్నీ చేసుకోవడానికి చాలా ఖర్చుతో ఖర్చు కాదు ఆ రోజు సినిమా ఆపేస్తే ఏం చేస్తావు అంతే కదా ఇప్పుడు వాడవైనా సెట్ చేసుకోవాలని నీ తర్వాత టికెట్ కొనేటోడు ఎదిగిన కుర్చీలు ఎందుకు కూర్చుంటాడు వాడికి ఏం అవసరం వాడు గొడవ చేయడం నీ వల్ల అంటే ఆ రోజు ఆ మూడంతా నువ్వు డిస్టర్బ్ చేసేస్తున్నావు సమ్ టైమ్స్ అవుతాయి రైళ్ళు ఆలస్యం అయితే నువ్వు వెయిట్ చేయట్లా అవునా వెళ్ళి రైల్వే ట్రాక్ పగల కొడుతున్నావా లేకపోతే ఎవడన్నా సరే రైల్వే స్టేషన్ నాశనం చేస్తాడా రైలు రాకపోతే తీసుకెళ్ళి లోపలేస్తారు ఇక్కడ ఏదో చిన్న ఆలస్యం అయింది కదా అని చెప్పేసి అంత ఓపిక మనిషికి సహనం ఓర్పు లేకపోతే ఎంత టూ మచ్ ఇది అసలు అంతెందుకు డైరెక్ట్ కాబట్టి నువ్వు అడగగలిగావు ఇండైరెక్ట్ అయితే ఇప్పుడు ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్ అన్స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ టైంకి పడాలి కానీ కొంచెం సాంకేతిక కారణాల వల్ల లేట్ అయ్యి అర్ధరాత్రికి వచ్చేసింది అయితే ఏమైందంటే వాళ్ళకి అక్కడ ఆ రోజు ప్రాబ్లము యాక్చువల్ అది ఆహా సర్వర్లు ఇప్పటివరకు అంటే ఏ ఒక క్రికెట్ మ్యాచ్ చేసినా ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ వేసినా సరే 2x వరకు సపోర్ట్ చేస్తాయి వీళ్ళు 5x పెట్టుకున్నారు సపోర్ట్ ఏం ప్రాబ్లం ఉండదులే 5x సపోర్ట్ ఉంది మనకని అనుకున్నారు కానీ ఆ రోజు ట్రాఫిక్ ఎలా వచ్చిందంటే ఫ్లడ్ లాగా 30x 40x వరకు వెళ్ళిపోయింది ఎట్ ఏ టైం సర్వర్లన్నీ క్రాష్ సో ప్రభాస్ ఎపిసోడ్ బాగా క్రేజీగా స్టార్ట్ అయింది దాన్ని మళ్ళీ వాళ్ళు అమర్చుకొని ఏదేదో చేసి రిపేర్లు చేసుకొని లాస్ట్కి అర్ధరాత్రి వదిలేరు ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ ఏం జరిగిందంటే అప్పటికే వేరే ఓటీటీ లీక్ అయిపోయింది ఎపిసోడ్ అందరూ దీంట్లోనో చూసేశారు సరే ఏదో ఒకటి ఒక రకంగా వాళ్ళకి నష్టం ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక అరగంట లేట్ అయితే ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది ఏమైంది ఒకవేళ సరే ఆ రోజు షో క్యాన్సిల్ అని తెలిస్తే ఏం చేస్తావు మొత్తం థియేటర్ని తేల్చేస్తావా అంతే కదా అలానే ఉంది అప్పటికి వీళ్ళు ఏం చేశారంటే మేము రీఫండ్ ఇస్తాము అని అన్నారు మళ్ళీ దానికి విమర్శే రీఫండ్ ఎలా ఇస్తారు ఒక్కొక్కరికి డబ్బులు ఇవ్వాలి అయితే థియేటర్ 1000 సీట్లు 1000 పైగా సీట్లు ఉన్నాయి 1000 మంది వచ్చారు అందరినీ సింగిల్ లైన్లో నిలబెట్టేసి ఒక్కొక్కరికి రీఫండ్ ఇచ్చారు అట్లా ఎట్లా చేస్తారు రీఫండ్ మీరు ఒక 10 మందిని కూర్చోబెట్టి అందరినీ స్ప్రెడ్ చేసి అందరికి ఇవ్వాలి కదా మొత్తం వీళ్ళే చెప్పాలి వాళ్ళు ఏం చేయాలని వీడికి పేషెన్సీ లేక నీకు రీఫండ్ ఇచ్చినప్పుడు తీసేసుకో తప్పే ఉంది అలా చేయట్లా వీళ్ళందరూ కలిసి మళ్ళీ గొడవ మాకు సింగిల్ లైన్లో పెట్టారు మాకు మేము 6 గంటల షోకి వచ్చాం మాకు ఇట్లా అయింది అలా అయింది ఇది అయిపోయింది అదే అయిపోయింది ఏంటి ఏమైంది నీకు లేట్ అయింది అంతే అంతకుంచి ఏమవల పెద్ద విషయం ఏముంది దాంట్లో సో ఓవరాల్గా ఏంటంటే మరి ఇట్లా ఉన్మాదుల్లా చేయకూడదు అండ్ ఇకపోతే ఇదే విరూపాక్షకి ఇంకో ఇన్సిడెంట్ ఈ టీం అంతా ఒక్కొక్క థియేటర్కి సక్సెస్కి వెళ్తుంది అనమాట ఎక్కడికి ఫస్ట్ ఐమాక్స్కి వెళ్ళింది తర్వాత అట్లా సంధ్యకి చూసుకొని శ్రీరాములు ఇలా థియేటర్ తిరిగారు యూనిట్ దీంట్లో మన డైరెక్టర్ ఫోన్ పోయింది ఆవిడ ఫోన్ కొట్టేశాడు ఇంకో నిర్మాతకి పర్స్ పోయింది అంటే వీళ్ళు 3-4 థియేటర్లు తిరిగారు ఏ థియేటర్లో పోయిందో అని తలపట్టుకోవాల్సి వచ్చింది పరిస్థితి తెలియదు వెతకలేరు కదా ఏం వెతకలేరు మంచి భలే ఉంది కదా అని చెప్పి వాడు ఫోన్ పర్స్ మంచి కొట్టేసి వెళ్ళిపోయాడు ఇట్లాంటివి కూడా అవుతున్నాయి సో ఏది అంటే మాస్ జనాలు సరేలే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అట్లని ఏమన్నా అంటాం కానీ సో అట్లా అని చెప్పేసి ఎవరన్నా ఇప్పుడు మీరు వచ్చిన మెగా అభిమానులు దొంగలు మా ఫోన్లు పోయాయి పర్సులు పోయాయి అంటే ఏం చేస్తావు
చూడు ఎలా ఉంది, అంతే కదా. ఇప్పుడు మరి వాళ్ళు 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 సిగ్గుపడాలా ఫ్యాన్స్ ఏంటి, ఫ్యాన్స్ అసోసియేషన్కి ఒక ఏడో హెడ్ ఉంటాడు చెప్పుకోవాలి, ఇట్లా కాదు ఇట్లా చేయండి, ఇలా ఉండండి, ఇలా పద్ధతిగా ఉండరు, అది చేయండి ఇచ్చేయండి అని చెప్పి. వీళ్ళకి ఎక్కడ క్రమశిక్షణ ఉండదు సీరియస్లీ, నాకు అందుకే బాగా మండుద్ది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మరీ దారుణం, వాళ్ళకి క్రమశిక్షణ కాదు కామన్ సెన్స్ కూడా ఉండదు సీరియస్లీ. రేణు దేశాయిని పట్టుకొని మొన్న ఏదో అయినా అందుకని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు తిట్టేయడం, అండ్ బేసిక్ కామన్ సెన్స్ అసలు వీళ్ళెవరికీ లేదు, ఈ మెగా కుటుంబానికి లేదు. ఎందుకంటే ఎవరన్నా వీళ్ళ ఇంటి ఆడపిల్లని తిడుతుంటే ఖండించకుండా, అంటే అఫ్ కోర్స్ విడాకులైనా సరే కొన్ని రోజులు ఇంట్లో ఉందిగా ఖండించకుండా అననివ్వండి అననివ్వండి అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఒక రకమైన సైకిక్ మెంటాలిటీ ఉంది. ఇప్పుడు ప్రతి ఇష్యూకి ఎవడో లేదని అంటే వెంటనే నాగబాబు స్పందిస్తాడు కదా, అలాంటిది రెండు దేశాన్ని ఎవడో అంత పూతులు బూతులు మాట్లాడితే ఇదెవతో ఇది అది ఇది ఇది అని మాట్లాడితే వాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళ పలానా కోడలని అంటారు ఎన్ని రోజులకైనా అంటారు. సో పేరు వాళ్ళ ఇప్పుడు విడిపోయిన వాళ్ళందరూ అలాగే ఉంటున్నారా మరి దారుణంగా? అసలు ఏంటో వీళ్ళు నాకు ఎప్పుడు అర్థం కాదు తెలుసా. మళ్ళీ ఇట్లా అంటే మన మీద దాడులు తిట్లు ఉండరు, నువ్వు ఏడ కనబడు నీ సంగతి చెప్తా, ఆ రకంగా రెచ్చిపోతారు. ఇది వీళ్ళు చేసే పని ఇంతే, వీళ్ళకి ఇంత మించి ఇంకేం ఉండదు. వాళ్ళు కూడా అలాగే రెచ్చపడతారు తెలుసా. ఒకసారి మేము వాళ్ళ పేరు వీరే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పట్టుకొని ఈ డైలాగు రవితేజ చెప్పాడు కాబట్టి సరిపోయింది ఇట్లా 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 ఇట్లా, అదే ఇంకేమైనా చేసుంటే మీరు ఊరుకుంటారా అంటే వాళ్ళు ఏమని నో కొట్టలు తెచ్చుకోండి అంటే ఆ రకంగా వాళ్ళు రెచ్చిపోవాలి. గరికపాటిని ఆయన తిట్టినప్పుడు వీళ్ళందరూ ఆయన బూతులు తిడుతుంటే ఎంజాయ్ చేశాడు నాగబాబు. సరే ఏదంటే వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా మాట్లాడకపోతే అంటే వీళ్ళు ఎంకరేజ్ చేసినట్టేనా లేక వీళ్ళే అనిపిస్తున్నారా? వీళ్ళే అనిపిస్తున్నారేమో. అండ్ ఇప్పుడు కూడా సాయిధరం తేజ థియేటర్లకు గొడవ అయింది, ఇది అయింది. సినిమా సక్సెస్ అయినందుకు వాళ్ళకి ఇచ్చే ఒక ఇండస్ట్రీ పెద్దవి చిరంజీవి గారు, ఫ్యాన్స్ ఇలా చేయొద్దమ్మా ఇది చాలా తప్పు, థియేటర్లు ధ్వంసం అయితే మనకే కెరీర్ ఉండదు, రేపు మనం సినిమాలు వేసుకోలేము, వాళ్ళు కూడా నడుపుకోలేరు, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి, సంయమనం పాటించండి. ఎన్నో సార్లు మహామహా సినిమాలు షో వేస్తామని ఆగిపోయిన సినిమాలు ఇన్ని ఉన్నాయి కెరీర్లో. పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి వరకు చాలాసార్లు చాలా సినిమాలు లేట్ అవ్వడమో ఆ రోజు షో పడకపోవడం అనుకోకుండా క్యాన్సిల్ అవ్వడమో జరిగింది. ఇప్పుడు ఇంకొకటి, సరే ఈరోజు విరూపాక్ష ఉంది, సేమ్ అదే టైంకి గవర్నమెంట్ లాక్డౌన్ పెడితే ఏం చేస్తావు? నువ్వు టికెట్ కొన్నావు సరే, గవర్నమెంట్ లాక్డౌన్ పెడితే ఏం చేస్తా? చచ్చినట్టు వెళ్ళాలి పోని. అదే టైంకి ఆ ఏరియాలో ఏదో పెద్ద మర్డర్ జరిగి 144 సెక్షన్ పెట్టారనుకో, ఏం చేస్తావు? తెలియకుండా చాలా సిట్యువేషన్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సరే నువ్వు టికెట్టే కొన్నావు అనుకోకుండా నీకు అటు మధ్యలో ఆ రూట్లో ప్రధాని మోడీ వస్తున్నాడని చెప్పి మొత్తం ట్రాఫిక్ ఆపేశారు, ఏం చేస్తావు? పోనీ అదే టైంకి బాగా వర్షం పడి సిటీ మొత్తం అస్తవ్యస్తమైంది, ఏం చేస్తావు? అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్లో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయ్యి మొత్తం అదంతా బ్లాక్ అయింది, ఏం చేస్తావు? నువ్వు అనుకున్న టైంకి చూడకపోవడానికి 100 రకాలు ఉంటాయి. నువ్వు ముందు వచ్చిన పాపానికి వాడికి వెయ్యాలి షో, అంతే. ఇట్లా ఉంటారు ఉన్మాదుల్లో ఉగ్రవాదుల్లో, అర్థం కాదు వీళ్ళకని, వీళ్ళని బాగు చేయలేము. వీళ్ళకి చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పి చావరు, వాళ్ళు అలాగే ఉంటారు, వీళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలంటే డైరెక్టర్ ఫోన్ పోయింది, పర్సు పోయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే అదేంటిది, ఈ సినిమాకి వచ్చిన ఫస్ట్ ఎవరు వస్తారు అక్కడికి? అభిమానులే వస్తారుగా, అంటే మీ అభిమానులు అందరూ దొంగలు అంటే ఎట్లుంటది? వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పుకోవాలి, అంతే. అది మనం చెప్పలేదు ఎంత తెలియదు, అంతే దులుపు వేసుకుంటారు బాధపడ్డట్టే. వాళ్ళ పని రిపీట్ అవుతానే ఉంటాయి, అది కామన్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.